నమస్తే. మీ పేరు? కలగోడు వెంకటేశ్. ఏం చేస్తుంటారు? నేను వంట మాస్టర్ని. ఎవరు వస్తే బాగుంటుందని మీ ఆలోచన? సార్, భాషం ప్రవీణ్ గారికి అవకాశం ఇస్తే బాగుంటుందని. ఎందుకనంటే ఇప్పుడు టీడీపీ ఉంటే అధికారం బాగుంటుంది, అయితే వైసీపీ ఉన్నంతకాలం పేదలకు న్యాయం జరగలేదండి. అయితే టీడీపీ ఉన్నప్పుడు మాకు కొన్ని కొన్ని అవకాశాలు వచ్చినాయి, అవి వినియోగించుకున్నాం. ఇప్పుడు వైసీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదండి. అందుకని సార్ వైసీపీకి ఓటేసింది, అయినా మాకు అవకాశం ఇవ్వలేదు. ఈసారి ప్రవీణ్ గారికి అవకాశం ఇద్దామనుకున్నా. అవునండి, ఆయనే గెలుస్తాడని నమ్మకం కూడా ఉందండి. ప్రవీణ్ గారు, భాషం ప్రవీణ్ గారు. నమస్తే. నమస్తే. మీ పేరు? నెల్లూరు వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం చేస్తుంటారు. అంతకుముందు ఉన్న ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బాగుందా? అంతకుముందు ఉన్న ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేయలేదు? ఏం చేస్తుంది? అభివృద్ధి ఏది? రాజధాని ఏది మనకి? మరి సరుకులన్నీ పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ, కరెంటు బిల్లు ఇవన్నీ అంత ఇదిగా ఉంది. అందుకని తెలుగుదేశం ప్రభుత్వం? తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వమే వస్తే ఎలాంటి సమస్యలు సాల్వ్ అవుట్ చేస్తే బాగుంటుంది? నీటి సమస్యలు ఉంటాయి, పొలాలకి అన్ని రకాల బోర్లు ఉంటాయి, అన్ని రకాల సమస్యలు ఉంటాయి, ఎరువు గడ్డిపోలు కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందితే మళ్ళీ రాజధాని అయితే ప్రతి కూలివాడికి పని దొరుకుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తరపున మనకి ప్రవీణ్ గారు, భాష్యం ప్రవీణ్ గారు నిలబడుతున్నారు కదా, ఆయనకు అవకాశం ఇస్తారా? అవకాశం ఇస్తాం గ్యారంటీగా, ఇబ్బంది లేదు.